రాధాకృష్ణ మమ్మల్ని ఫుల్గా అట్రాక్ట్ చేస్తుంది. ఇది పోస్టల్ కలర్స్ మేడం. ఇవి పోస్టల్ కలర్స్ ఓన్లీ దీంట్లో మనకి వాటర్ మిక్స్ ఉంటుంది. వాటర్ కి ఏ అంటే ఏం మిక్స్ చేస్తారు సార్? ఇప్పుడు కలర్స్ లో కలర్స్ వాళ్ళు బాక్స్ ఇస్తారు, ఆ బాక్స్ మనం డైల్యూట్ చేయడానికి వాటర్ యూజ్ చేస్తాం. ఓకే, దానివల్ల ఇది వాటర్ మిక్స్డ్ బేస్డ్ అంట. అంటే నార్మల్ వాటరే? నార్మల్ వాటర్, నార్మల్ వాటర్ యూజ్ చేసి దీన్ని చేస్తారు అన్నమాట. కలర్స్ విత్ వాటర్ తో ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ లో పెయింటింగ్ వచ్చింది. అసలు మీరు చెప్తేనే దాంట్లో కలర్స్ వాటర్ మాత్రమే ఉన్నాయని అనుకుంటాం, కానీ అదర్వైజ్ అలా కాకుండా డైరెక్ట్ గా మేము ఫ్రేమ్ చూసినప్పుడు ఇది వాటర్ కలర్స్ పోస్టల్ కలర్స్ లా మాకేం కనిపించట్లేదు. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా. దీంట్లో మీ ఇమాజినేషన్ అంటే మీ సృజనాత్మకత అంతా చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇందాక అక్కడ ఇంకో పెయింటింగ్ ఉంది కదా, అది కూడా చూపించండి. ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇది ఇది ఆయిల్ పెయింట్, ఆయిల్ కలర్స్ మేడం. ఇది ఆయిల్ కలర్స్. ఆమె మీ పాప కదా? మా అమ్మాయి, మా డాటర్. దీంట్లో ఆయిల్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్ వస్తారు. ఆయిల్ బేస్డ్ ఉంటుంది, దాంట్లో మీడియం వచ్చేసి అది డైల్యూట్ చేయడానికి ఆయిల్ వాడతారు. సెపరేట్ ఆయిల్ ఇందాక చెప్పిన దాంట్లో మనం వాటర్ మాత్రం వాడతాం. డైల్యూట్ చేయడానికి వాటర్ వాడతారు, కలర్స్ డైల్యూట్ చేయడానికి మిక్స్ చేయడానికి వాటర్ వాడతారు. ఓకే, దీంట్లో ఆయిల్ వాడాలి. ఇక్కడ ఆయిల్ వాడతారు. ఇది ఆయిల్ వాడాలి ఏంటంటే మనకి లాంగ్ లాస్ట్ ఉంటుంది. ఓకే, ఆయిల్ పెయింటింగ్ ఫస్ట్ లో చెప్పారు కదా. వాటర్ అయితే మనకి సన్ రైస్ పడే కొంది కొంచెం షేడ్ తక్కువ. మోనాలిసా పెయింట్ చూసారు కదా మీరు, అది ఆయిల్ పెయింటింగ్. అందుకే ఆయిల్ పెయింటింగ్ వల్ల అది ఇంతకాలం మనకి కనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ అయినా కూడా దాంట్లో అంత డెప్త్ ఉంటుంది. అలాంటి చాలా మిగతా వేసుంటారు కానీ మనకి ఎక్కువ కనబడవు. ఓకే, నా ఫేడ్ అయిపోతుంటుంది, కలర్స్ అయి ఫేడ్ అవుతూ ఉంటుంది. ఆయిల్ పెయింటింగ్ అయితే ఉంటుంది సార్. ఇప్పుడు ఇది మీరు ఇలా వేయాలి అన్నప్పుడు అవంటే ఓకే, రాధాకృష్ణ సెలబ్రిటీస్ మీరు చూసేసి ఉంటారు. ఒక పెయింటింగ్, ఒక బొమ్మ వేసేటప్పుడు మీరు ఎదురుగుండా ఆ బొమ్మను పెట్టుకొని వేస్తారు? ఐ మీన్ ఇప్పుడు మీ పాప ఫోటో వేశారు, ఆ ఫోటో పెట్టుకొని వేస్తారు. ఒకవేళ ఇలా కూర్చొని ఉంటే కూర్చున్న వాళ్ళని చూసి డైరెక్ట్ గా వేసేయగలుగుతారా? ఇప్పుడు మేము మీతో లైవ్ ఎక్స్పెరిమెంట్ చేయబోతాం. మీరు చెప్పారు కదా కూర్చుంటే వేసేస్తారని, మాకు ఇంకా మా వ్యూవర్స్ కి ఎక్కడో లోపల చిన్న డౌట్ ఉంటుంది, అలా కూర్చుంటే వేస్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడు కొన్ని చోట్ల మనం బయట చూస్తున్నాం, కానీ అయితే కొన్ని కొన్ని అంత పర్ఫెక్షన్ రావు కదా. ఈ రోజు మేము మీతో టచ్ చేస్తాం అనమాట ఎంత పర్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ మాకు అది చూపించండి సార్, వినాయకుడు చూపించండి. పోస్టల్ కలర్స్ మేడం, పోస్టల్ కలర్స్. పోస్టల్ కలర్స్ అయితే ఇందాక చూపించిన రాధాకృష్ణకి ఇప్పుడు చూపిస్తున్న వినాయకుడికి డిఫరెన్స్ ఏంటి? మాకు కంప్లీట్ గా ఆపోజిట్ గా కనిపిస్తుంది. లేదు మేడం, సేమ్, అది సేమ్ ఉంటుంది. సేమ్ అంటే అది పెయింటింగ్ లో, పెయింటింగ్ లో మీకు అలా ఉంది. ఆ కలర్స్ యెల్లో కలర్ వల్ల మీకు బాగా అట్రాక్షన్ కనబడుతుంది. ఓకే, కలర్ కాంబినేషన్స్ వల్ల బాగా అట్లా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా ఇంపార్టెంట్. ఇది అంత పెద్దగా ఉన్న రాధాకృష్ణ కంటే కూడా వినాయకుడి చాలా డెప్త్ గా కనిపిస్తుంది. రెండు సేమ్ పెయింటింగ్ అయినట్టు. ఇది ఓకే నేచర్ ప్లస్ అక్కడ ఉన్నది కూడా మీ పాపే కదా సార్? అంటే ఒక ఫోటోలో చూసాం కదా. ఇది మన యాగంటి. ఓకే, యాగంటి ఫోటో అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం యాగంటి ఫోటో. ఇప్పుడు మీకు పాప ఉన్న ఫోటోలు అలా ఏం లేదు? మీరు జనరలీ మీ పాపని ఫోటో ఉంది మీ దగ్గర, మీరు చూసారు? అది ఇది మిక్స్ చేశారు, రెండు మిక్స్ చేసి మీరు ఇమాజినేషన్ లో వేశారు. చూస్తున్నారు కదా, అసలు అది చూడండి. ఇక్కడ పెయింటింగ్ అంటే కేవలం అదే మేము ఫస్ట్ చెప్పినట్టు, కేవలం అది చూసి ఇది వేసే ప్రాసెస్ లో రాదు అనడానికి ఇప్పుడు మనం చూస్తున్న పెయింటింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా యాగంటి టెంపుల్ ని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఈ ఫోటో ఫ్రేమ్ ని రెండు యాడ్ చేసి కలర్ కాంబినేషన్ తో మ్యాచ్ చేసి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఫోటో చూస్తే తెలుస్తుంది. ఇక్కడైతే మాత్రం అసలు చాలా చాలా బాగుంది సార్. ఇక్కడ మాకు బాగా అర్థమైంది ఏంటంటే క్రియేటివిటీ కావాలి అని. నెక్స్ట్ అది మీ ఫాదర్ ఫోటో అని చెప్పారు, అది ఒకసారి చూపిస్తారు. ఎక్రిలిక్ పెయింటింగ్ మేడం, ఎక్రిలిక్ పెయింటింగ్. దీంట్లో కూడా వాటర్ యూజ్ చేస్తారు, వాటర్ యూజ్ చేస్తారు. ఇంకా ఎక్రిలిక్ పెయింటింగ్స్ ఎక్రిలిక్ వస్తాయి, ఆ పోస్టర్ కలర్స్ అవి, ఇవి ఎక్రిలిక్ కలర్స్. కలర్స్ వేరు ఉంటాయి అన్నమాట. అవి మీడియం మీడియం మిక్స్డ్ మీడియం మాత్రం వాటర్, రెండింటికి ఒకటే, రెండింటికి వాటర్. ఇక్కడ కలర్స్ మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇవి ఎక్రిలిక్ కలర్స్, పోస్టర్ కలర్స్. అందుకే ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే మీ పెయింటింగ్ లో మీకు ఫస్ట్ టీచర్ మీ ఫాదర్, మా ఫాదర్ గారు చూసి స్టన్ అయిపోయారు. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సార్. మీరు ప్రతి పెయింటింగ్ వెనకాల అక్కడ మీ సిగ్నేచర్ చేస్తారా? హేము అని, హేము అని, హేము అని సిగ్నేచర్ చేస్తారు మీ పెయింటింగ్ నేమ్.